శ్రీ సాయి సచ్చరిత ప్రశ్నావళి 24వ అధ్యాయం మొదటి ప్రశ్న. శనగల కథ సందర్భంలో బాబా వద్ద ఎంతమంది ఉన్నారు? జవాబు, 5గురు భక్తులు ఉన్నారు. 2వ ప్రశ్న, ముసలి వితంతువు పేరు ఏమిటి? జవాబు, వేణుబాయి కౌజల్గి. 3వ ప్రశ్న, సుధామునికి పిడికెడు అటుకులు ఎట్లా వచ్చినవి? జవాబు, భార్య కష్టము చేత. 4వ ప్రశ్న, మసీదులో ఏ రోజు బాగా ఎక్కువ జనం ఉండేవారు? జవాబు, ఆదివారము. 5వ ప్రశ్న, 24వ అధ్యాయం మధ్య కథ ద్వారా ఏమి తెలుసుకోవాలి? జవాబు, భగవంతునికి అర్పించిన భుక్త శేషమును మనం అనుభవించవలెనని తెలుసుకోవాలి. 6వ ప్రశ్న, మంచి హృదయం గలవాని అసలు పేరు ఏమిటి? జవాబు, దామోదర్ ఘనశ్యాం బాబరే. 7వ ప్రశ్న, భక్తులు ద్వారకామాయిలో ఏమి చూసి నవ్వుకున్నారు? జవాబు, ముసలి వాళ్ళ కలహం చూసి నవ్వుకున్నారు. 8వ ప్రశ్న, సాయిబాబాను పూజించుటచే ఏమి పొందవచ్చు? జవాబు, ఇహపర సౌఖ్యము పొందవచ్చు. 9వ ప్రశ్న, పంచేంద్రియములు ఏమి విడిచి ఉండలేవు? జవాబు, విషయములను విడిచి ఉండలేవు. 10వ ప్రశ్న, బాబాకు కుడి ఎడమల వైపు ఎవరు ఉండిరి? జవాబు, వామనరావు శ్యామ ఉండిరి.